హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వరల్డ్ బిఎస్. ఈరోజు మన రెసిపీ వచ్చి హెల్దీగా టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా చాలా చాలా బాగుంటుందండి. పెసరతో డోక్లా చేసుకోబోతున్నాము, చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఒక చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, ఈజీగా ప్రతి ఒక్కరూ చేయొచ్చు, చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. డోక్లా ఇష్టపడేవారు ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా హెల్దీగా చాలా రుచిగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే 8 అవర్స్ పెసరపప్పుని నానబెట్టేసుకోవాలండి. తర్వాత మిక్సీ జారు తీసుకొని వీటిలోకి పెసరపప్పు, సరిపడ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం. కొంచెం దరగగా ఉంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు పేస్టులా మెత్తగా అయిపోయినా ఎటువంటి ఇబ్బంది లేదండి, ఈజీగా వస్తాయి. ఇప్పుడు వీటిలోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందామండి. వేసిన తర్వాత 1 స్పూన్ తీసుకొని మనం 2-3 మినిట్స్ అయితే పిండిని బాగా కలపాలండి. మనకి పిండి ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. ఒకవేళ గ్రైండర్లో వేసుకుంటే వీటిలోకి బేకింగ్ సోడా వేయకూడదండి, మనం మిక్సీలో వేసాం కనుక బేకింగ్ సోడా వేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫ్లఫీగా పిండి చాలా బాగా వస్తుంది. మనకి గ్రైండర్లో వేసిన విధంగానే పిండి చాలా బాగుంటుందండి, చూడండి. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 ప్లేటు లేదా 1 గిన్నె ఏదైనా తీసుకొని మనకు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమం వేసుకొని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకున్నాం. మనం ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత నాకు వీటికైతే పర్ఫెక్ట్గా కూర్చుందండి, లేకుంటే ఏదైనా ఒక స్టాండ్ వేసుకొని స్టాండ్ పైన మనం గిన్నెగానే లేదా ప్లేట్ కానీ పెట్టేసుకోవచ్చు. పెట్టిన తర్వాత ఫ్లేమ్ని అయితే ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. తొందరగానే రెడీ అయిపోతుంది, 10 మినిట్స్లోనే రెడీ అవుతుందని ఇలా మనం ఒకసారి చూసినప్పుడు నైఫ్కి అంటుకోకుంటే మనకి రెడీ అయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత మనకి అంచుల వెంబడి చూడండి, ఈజీగా ఇలా ఊడొచ్చింది, తొందరగానే రెడీ అయిపోతుందండి. మనకి 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఈ విధంగా అంచుల వెంబడి తీసుకున్న తర్వాత 1 ప్లేట్లోకి పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసుకున్నామండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడైతే పెసరట్టు డోకులా రెడీ. చాలా బాగుంది కదండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, మీరు ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న పీసులు అయితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి మనకి ఫ్లఫీగా చాలా బాగుంది కదా. ఒకటి చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయండి. సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయంటే ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడైతే వీటిని అయితే మనం పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే వీటిలో ఒకటి నేను తినేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వీటిలోకి ఆవాలు వేసుకుందామండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి చీలకలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆనియన్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకైతే 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకుందామండి. వాటి వాటర్ వేసుకుందాం కొద్దిగా. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత వీటిలోకి 1 స్పూన్ షుగర్ వేసుకుందాము. షుగర్ లేదా బెల్లం ఏదైనా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకొని చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వీటిలోకైతే మనం ముందుగా క్యూబ్స్ తయారు చేసి పెట్టుకున్నాము కదా, ఇవి వేసుకున్నామండి. ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఈ విధంగా చాలా బాగున్నాయి కదా. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలండి, మనకి విరిగిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా తినడమే ఆలస్యం అండి. చాలా బాగుంటాయండి. డోక్లా ఇష్టపడేవారు ఈ విధంగా ట్రై చేయండి, 100% పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో, ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.